కాలం ఎమ్మెల్యేక ఉందా మాకు లేదా చైర్పర్సన్ పదవి కొనసాగింపుపై ఆదిష్టానమే తుది నిర్ణయం తీసుకుంటుందని బురదజల్లే రాజకీయాలు చేయొద్దని తాండూర్ మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ పేర్కొన్నారు. శనివారం తాండూర్ పట్టణంలోని ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి నివాసంలో మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ అధ్యక్షతన కౌన్సిలర్లు సీనియర్ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న కౌన్సిలర్లు మాట్లాడుతూ మున్సిపల్ చైర్పర్సన్ పదవి ఒప్పందాలపై టీఆర్ఎస్ అధిష్టానం నాయకులు పెద్దలు చూసుకుంటారని ఆ విషయంలో బురదజల్లే రాజకీయాలు మానుకోవాలని అన్నారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చైర్పర్సన్ పదవి దిగకుంటే దించి తీరుతామని పేర్కొన్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అలాగే మహేందర్ రెడ్డి ఫోన్ ఎత్తడం లేదని క్రమశిక్షణ తెలియదని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై విమర్శించారు. తాను చేపట్టే తాండూరు అభివృద్ధి విషయంలో కరోనా కాలం గుర్తుకొచ్చింది, కానీ మున్సిపల్ పట్టణ అభివృద్ధి విషయంలో గుర్తుకు రాకపోవడం ఏమిటని అన్నారు. ఉన్న నలుగురు ప్రతిపక్ష కౌన్సిలర్లను వేసుకుని వచ్చి ఏజెండా అభివృద్ధి విషయాలను అడ్డుకుంది మీరు కాదా అని ప్రశ్నించారు. చీటికి మాటికి ఎమ్మెల్సీ పేరును ఎమ్మెల్యే తెరపైకి తీసుకుని వచ్చి ఆయనపై బురదజల్లే రాజకీయాలు మానుకోవాలని ఎద్దేవా చేశారు. మున్సిపల్ పదవి ఒప్పందంపై అధిష్టానం చూసుకుంటుందని ఆ విషయంలో అధిష్టానం కూడా మాకు సానుకూలంగా స్పందించి మరోసారి అవకాశం కల్పించేలా ఉందని అన్నారు. మెజారిటీ కౌన్సిలర్లతో ఆనాడు తన పేరును ప్రతిపాదించినందుకే తాను చైర్మన్ అయ్యానని ఇప్పుడు కూడా అందరి సహకారంతో తాండూరు పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. మరోవైపు తాను చైర్పర్సన్ పదవి నుంచి ఎలాగైనా తప్పించాలని ప్రతిపక్ష దాడులు చేస్తున్నారని గత కొన్ని రోజుల నుంచి తమ ఇంటిపైకి రాత్రి వేళలో రాళ్లు విసురుతున్నారని అన్నారు. అంతేకాక తమ భర్త పరిమల్ గుప్తాపై నేను చైర్మన్ అయినప్పటి నుంచి వివిధ రకాల కేసులు నమోదు చేయించారని ఆరోపించారు. మీడియా పరంగా తమకు రక్షణ కావాలని పోలీస్ శాఖను మున్సిపల్ చైర్పర్సన్ను కోరింది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నీరజ, బాలరెడ్డి, రత్నమాల, శోభారాణి, రజక్, సల్మా ఫాతిమా, వెంకన్న గౌడ్, రవి, ప్రవీణ్ గౌడ్, రాము, సీనియర్ టీఆర్ఎస్ నాయకులు నరసింహులు, బాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి వర్యులై ఉండి అతన్ని క్రమశిక్షణ లేదు, కోర్టు లేపట్లేదు అనేది సోషల్ మీడియాలో వినబడుతుంది. అలాంటి తప్పుడు ప్రచారం ఎందుకు జరుగుతుంది అనేది మేము ఈరోజు ప్రశ్న ఏర్పాటు చేయడం జరిగింది. ఒక రాజకీయ వ్యక్తిగా ఎమ్మెల్యేగా కొన్ని నియోజకవర్గంలో ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యే గారు ఒకసారి గుర్తు తెచ్చుకోండి, ఎందుకంటే మీ వీరు కూడా 25వ డేట్ నాడు రాయపూర్ ఉట్టేటకల్లిలో నా వాళ్ళలో మీటింగ్ పెట్టారు. నేను టీఆర్ఎస్ కౌన్సిలర్నే కదా, అప్పుడు పార్టీ క్రమశిక్షణ మీకు కనబడలేదా? ఎందుకు మీరు నా వాళ్ళలోకి వచ్చి నాకు ఇంటిమేషన్ ఇవ్వలేరు? నేను ఏం అభివృద్ధి చేయలేదు, నేను అభివృద్ధి చేయలేదని చెప్తున్నావు, ఏం అభివృద్ధి చేయలేను, 2.5 ఏళ్ళు అభివృద్ధి కాలేదని నువ్వే చెప్తున్నావు. 2.5 ఏళ్ళు నువ్వే అంత పెద్ద వ్యక్తివి, ఎమ్మెల్యేగా ఉండి అభివృద్ధి చేయనప్పుడు నేను ఎట్లా అభివృద్ధి చేస్తా? ఆ క్రమశిక్షణ నువ్వు మాకు నేర్పాలి. నువ్వు పెద్ద ఎమ్మెల్యే ఉండి మమ్మలను, మేము ఇంతకుముందు ఫస్ట్ టీఆర్ఎస్ వ్యక్తులము, తాండూరులో ఫస్ట్ టీఆర్ఎస్ వ్యక్తులం అంటే మహేందర్ రెడ్డి రంగారెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి డిస్టిక్ లో టీఆర్ఎస్ వ్యక్తి మహేందర్ రెడ్డి. మహేందర్ రెడ్డిని కించపరిచే విధంగా ప్రతి ఒక్క ప్రోగ్రామ్ లో ఇన్సల్ట్ చేస్తూ, మహేందర్ రెడ్డి అన్న మనుషులను ఇన్సల్ట్ చేస్తూ, మేము ఫస్ట్ టీఆర్ఎస్, నీతోని కాంగ్రెస్ లకించి బీజేపీ లకించి వచ్చి కలిసినంత మాత్రాన వాళ్ళు టీఆర్ఎస్ వ్యక్తులు కాదు, టీఆర్ఎస్ లో గెలిచి వచ్చిన వాళ్ళే టీఆర్ఎస్ వ్యక్తులు. నేను అభివృద్ధి చేయలేదని నువ్వు చెప్తున్నావు కదా, నేను ఇవన్నీ నేను ఇచ్చింది ఇప్పుడు చూపిస్తా. నేను కేసీఆర్ కేటీఆర్ ఇచ్చిన వర్కులు, మాజీ మంత్రి మహేందర్ రెడ్డి ఉన్నప్పుడు నేను పనిచేసిన వర్కులు, 1.60 కోట్ల వర్కులు చేస్తేనే సెకండ్ టైం నేను కౌన్సిలర్ గా ఎన్నికైనా, అది గుర్తు పెట్టుకొని మాట్లాడండి. అభివృద్ధి చేయలేదంటే రోడ్ల మీద రోడ్లు వేసేది ఉండేనా? నేను మా అక్క ఈ పక్క మాట్లాడుతుంది పెద్దగా, ఏం మాట్లాడుతున్నావు అక్క నువ్వు? 5 ఏళ్ళు నీ భర్త పరిపాలించిండు మా బావగారు అయినటువంటి నరసింహులు గారు కాంగ్రెస్ లో, 5 ఏళ్ళు సావిత్రమ్మ పనిచేసింది,
ఐదేళ్ళు ఇప్పుడు రెండున్నర ఏళ్ళు నువ్వు టీఆర్ఎస్ లోకి వచ్చి పనిచేసినావు, నువ్వేం అభివృద్ధి చేసినావు నాకు చూపి. నేను ఇదే పేపర్లు తీసుకొని నడి రోడ్డుల నడి బొట్టున ఉన్న పోలీస్ స్టేషన్ ముందుకు వస్తా, 1 కోటి 60 లక్షలు ఒక కౌన్సిలర్ గా కొట్లాడి కోటిక విజయలక్ష్మి 2.5 ఏళ్ళ నేను 1 కోటి రూపాయల వరకు చేసిన తర్వాత సునీత సంపత్ ఏదో ఇక్కడ ఎమర్జెన్సీ కమిషనర్ లీవ్ లో ఉంటే ఇన్ కేసు
కౌన్సిల్ బాడీ లేకుంటేనే ఎవరన్నా ఇన్ఛార్జ్ గా ఆర్డీఓ పెడతారు. కానీ పాపం ఆయన ఒక కలెక్టర్ రేంజ్ ఉన్నటువంటి ఆర్డీఓ గారిని తీసుకొచ్చి మా మున్సిపాలిటీలో పెట్టి ఆయన చొరవ కూడా తీసుకున్నాం. ఆల్రెడీ ఈ రోజు ఒక ఎంఆర్ఓ అవుతుంటేనే మా మున్సిపల్ కార్మికులందరూ చేతులు కట్టుకుని నిలబడి రెస్పెక్ట్ ఇస్తారు. అట్లాంటి దాంట్లో ఆయన తీసుకొచ్చి ఆయనకు పసాయం చేసి ఈ రోజు ఆయన కూడా గౌరవం లేకుండా చేసింది అంటే అసలు ఏం జరుగుతుంది? మా హైకమాండ్ దృష్టిలో అన్నీ ఉన్నాయి. తాండూరు మున్సిపాలిటీలో ఏం జరుగుతుంది, తాండూరులో ఎలాంటి అభివృద్ధి ఎవరు అడ్డంపడ్డారు అనేది హైకమాండ్ దృష్టిలో అంతా ఉంది. హైకమాండ్ తప్పక నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే నిన్న చెప్పిన ఎమ్మెల్యే గారు